వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా అంటూ ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఉపాధి లేక ప్రజాభవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా అని నిలదీస్తూ ఆయన లేఖనైతే సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. లేఖకు సంబంధించినటువంటి సారాంశాన్ని మా ప్రతినిధి వెంకటేష్ పూర్తి వివరాలను అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, అసలు కేటీఆర్ యొక్క ఆవేదనతో కూడుకున్నటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినటువంటి అంశాలని ఒకసారి వివరించండి. ఆటో డ్రైవర్ల సమస్య పైన పూర్తిగా లేఖలైతే రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. మాజీ మంత్రి కేటీఆర్ గత కొంతకాలంగా ఆయన ఆటోలో కూడా ప్రయాణం చేసి నిరసనను వ్యక్తం చేసినటువంటి నేపథ్యం, ఫ్రీ బస్ మహిళలకు ఏదైతే ఫ్రీ బస్సులు ఇచ్చారో ఫ్రీ బస్సులతో ఆటోల యొక్క జీవనోపాధి కోల్పోయామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి డ్రైవర్లకు సానుభూతిగా సపోర్టుగా ఆయన లేఖ రాసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వము వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రెస్ సేవ కూడా చెల్లించాలని కూడా ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయినటువంటి ప్రతి ఆటో డ్రైవరు ఆ కుటుంబానికి నెలకు 10,000 ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని కూడా ఆయన ఈ లేఖలో సూచించినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసినటువంటి లేఖను, ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రజాపాలన సాగిస్తామంటూ తెస్తామని అడ్డగోలుగు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా మారింది అని కూడా ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. అనాలోచిత విధానాలతో ఒక హామీ అమలు చేసే అడావుడిలో మరో మార్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి తీరు మీ పాలన వైఫల్యానికి కళ్ళగడుతుంది అని కూడా విమర్శించారు. అందుకు నిలువెత్తు నిదర్శనమే రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి ఆటో డ్రైవర్ల సంక్షోభం అని పేర్కొన్నారు ఆ లేఖలో కేటీఆర్. ఇక గత 10 ఏళ్లలో తెలంగాణలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉంటే కేవలం మీ 55 రోజుల పాలనలోనే సమాజంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆటో డ్రైవర్లు మీ వల్ల ఇవాళ రోడ్డున పడ్డారంటూ కూడా కేటీఆర్ మండిపడతా ఉన్నారు. ఇంతకాలం చెమటొచ్చి తమ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అగమ గోచరంగా మారింది. ఆటో డ్రైవర్లు అన్నమో రామచంద్ర అంటూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అంటూ గుర్తు చేశారు కేటీఆర్. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవల కాలంలో ఏకంగా 15 మంది ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోతుందో ఎంత చేజారిపోతుందో అర్థమవుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఆటోలో ఎక్కే వాళ్ళు లేకపోవడంతో తమ కుటుంబం గడవని పరిస్థితి కూడా ఉందని వారు ఎదుర్కొంటున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్లల ఫీజులు ఎలా చెల్లించాలో అర్థం కాక మానసిక వేదనను అనుభవిస్తున్నారని, వీటికి తోడు కిరాయి ఆటోలు నడుపుకునే డ్రైవర్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని కూడా అంటున్నారు. అద్దెకు తెచ్చి ఆటో కిరాయి పైసలు కూడా రాకపోవడంతో ఇక బతుకు బండిని లాగదీసేది ఎలా అంటూ లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు ఈ లేఖలో కేటీఆర్. ఇక అప్పు తెచ్చి ఆటోలు కొని నడుపుతున్నటువంటి డ్రైవర్ల పరిస్థితి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గురువారం ఒక గిరిజన ఆటో డ్రైవర్ సోదరుడు అయినటువంటి ఏకంగా బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం భూమ పెట్టినటువంటి ఆటోను చేతులారా తగలబెట్టుకున్నటువంటి సంఘటన చూసి రాష్ట్రంలో నివ్వర పోవాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ గుండె బరివెక్కిందని కూడా చెప్తా ఉన్నారు. 2 నెలలు నిన్నటి ప్రభుత్వం పాలనలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అత్యంత దారుణమైనటువంటి బాధాకరమని కుటుంబ పెద్దలను కోల్పోవడంతో ఆయా ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాలు దిక్కు తెచ్చుకొని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని కూడా అంటున్నారు. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి తరుణంలోనే మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని కూడా వేశామని పేర్కొన్నారు. ఆటో సంఘాలు డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని, వాటన్నిటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపనున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు కేటీఆర్.
కానీ ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వైపు నుంచి దానిపై ఎటువంటి స్పందన రాలేదు, పాపన కూడా పోలేదు అంటూ ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అన్నం పెట్టినటువంటి ఆటో ఆకలు మంటల్లో కాలిపోయినటువంటి ఉదంతాన్ని చూసిన తర్వాత పరిస్థితి తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, రాష్ట్రంలోని 6.5 లక్షలాది మంది ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడాలని కూడా ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. మీ అనాలోచితమైనటువంటి విధానాల వల్ల గత 2 నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి 6.5 లక్షల మంది డ్రైవర్లకు ప్రతి నెల 10,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా లేఖలు కేటీఆర్ పేర్కొన్నారు. 15 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైనటువంటి ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రెస్ ప్రకటించాలని కూడా ఆయన కోరారు. ఈ లేఖలు స్పష్టంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ ఆటోలో ప్రయాణిస్తూ డ్రైవర్ల సమస్యలు తనకు తెలుసు అంటూ ఫోటోలకు పోజులు ఇచ్చారని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ల సమావేశంలో పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాలో వార్తలకు చూపినటువంటి తాపత్రయం వారి సమస్యల పరిష్కారానికి చూపలేదని అంటున్నారు. ఈ సమావేశం తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటో తెలియాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా గట్టెక్కాక వారి జీవితాలతో చెలగాటమాడటం అత్యంత దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యగా ఆయన పేర్కొంటా ఉన్నారు. ప్రజాభవన్ అని పేరు మార్స్తే సరిపోదని, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారని కూడా అంటున్నారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసి ప్రజాభవన్ ముందే ఆటో డ్రైవర్ల నిప్పి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమని కూడా వెల్లువెత్తుతా ఉంది, విమర్శలైతే. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా వినిపిస్తున్నామని, ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకోవాలని తమ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామంటూ పేర్కొన్నారు. లేదంటే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా హెచ్చరించారు కేటీఆర్. ఇక ప్రభుత్వం మెడల్ ఉంచి ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం కూడా చేస్తామని ఆయన శపథం చేస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతాము, ఆటో డ్రైవర్లకు తమ వంతు బాధ్యతగా తమ వంతుగా పోరాటానికి ముందుంటామంటూ కూడా ప్రకటిస్తా ఉన్నారు కేటీఆర్. ఇటు రేవంత్ రెడ్డిని తీవ్ర విమర్శలతో గురి చేస్తూ, ప్రజాపాలన పేరే కాదు, దాదాపు ప్రజలకు అండదండగా ఉండాలి, ప్రజా సమస్యలను తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, అవగాహన లేకుండా ముందుకు వెళ్లకుండా వెళ్ళొద్దంటూ కూడా ఆయన సూచించారు. లేఖని భారీ బహిరంగ ఈ లేఖతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చలు చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలనపై 55 రోజుల పరిపాలనలో 15 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం అంటే ఎంతో దారుణాది దారుణంగా ఉంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు.